తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల తన కుమారుని వివాహమైన సందర్భంగా శనివారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించగా టిటిడి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, ఆయన నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు అవ్వాలని, సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.